గత 10 ఏళ్లలో సిట్టింగ్ ఎంపీగా జహీరాబాద్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామన్నారు బీజేపీ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్. లోక్సభ ఎన్నికల వేళ ప్రచారంలో బీజేపీ పార్టీకి మోదీకి లభిస్తున్న ప్రజాదరణ చూస్తుంటే తన గెలుపు ఖాయమన్నారు. తనను మళ్లీ గెలిపిస్తే కేంద్రం నుంచి 1,000 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి జహీరాబాద్లో అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు బీబీ పాటిల్. జహీరాబాద్ అభ్యర్థి బీబీ పాటిల్తో మా ప్రతినిధి సాయిల్ ఫేస్ టు ఫేస్. 10 ఏళ్ల పాటు సిట్టింగ్ ఎంపీగా ఉంటూ జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గాన్ని 1,000 కోట్ల రూపాయల అభివృద్ధి పనులతో ముందుకు తీసుకుపోయి మరొకసారి ఏదైతే ఈ లోక్సభ ఎన్నికల్లో పార్లమెంట్ అభ్యర్థిగా జహీరాబాద్ నుంచి బీజేపీ పార్టీ తరఫున పోటీ చేస్తున్న బీబీ పాటిల్ గారు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, మీ ప్రచారం ఏ విధంగా కొనసాగుతుంది? ప్రచారం చాలా మంచి జరుగుతుంది సార్. అదే అంటే ప్రజల్లోకి ఇంకొకరు బీజేపీ గవర్నమెంట్ రావాలి, మూడోసారి ప్రైమ్ మినిస్టర్ వీలే కావాలి, ఇంత మంచి పనిచేసే ప్రైమ్ మినిస్టర్ కావాలని అందరూ కోరుకుంటున్నారు. తప్పకుండా మన తెలంగాణ గవర్నమెంట్లో కూడా అందరూ బీజేపీ పోటీకి తయారైనారు. అంటే గతంలో మీరు బీఆర్ఎస్ పార్టీలో ఉంటూ ఇప్పుడు బీజేపీ పార్టీని మీరు తీసుకున్నారు, బీజేపీ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు, ప్రజల్లో ఏ విధంగా స్పందన ఉంది? ప్రజల్లోకి డెవలప్మెంట్ కావాలి, మంచి పనులు కావాలి. అప్పుడు కూడా మంచి పని చేసే ప్రయత్నం చేస్తున్నాం, తప్పకుండా ఇప్పుడు కూడా ఇంకా మంచి పని చేసే ప్రయత్నం చేసుకుంటాం. డెఫినెట్లీ అప్పుడు గత 10 సంవత్సరాలు కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎక్కడ ఫండ్ తీసుకొని వచ్చి ఇక్కడ మళ్ళీ మంచి అన్ని డెవలప్మెంట్ చేసుకున్నాం. అరౌండ్ ఒక 10,000+ కరోడ్ పని కూడా మేము చేసుకున్నాం. ఇక్కడ రైల్వే లైన్స్ కానీ, రోడ్స్ కానీ, స్కూల్స్ కానీ, హెల్త్ డిపార్ట్మెంట్లో కానీ, డిసేబుల్డ్ కోసం కానీ, పాస్పోర్ట్ ఆఫీసెస్ కానీ, పోస్ట్ ఆఫీసెస్ కానీ, ఇంకా వేరే స్కీమ్స్ ఉన్నాయి, అవన్నీ మొత్తం తీసుకొని 10,000 కరోడ్ ప్లస్ పని చేసుకున్నాం. అది మా బాధ్యత ఉంది. అయితే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అంతా పని తీసుకొని పని చేసుకున్నాం. అట్లానే ఫుడ్ రీఆర్గనైజ్ అట్లా ఏ పెండింగ్ సబ్జెక్ట్, ఆ పెండింగ్ సబ్జెక్ట్గా ప్రతి ఒక్క పని మాట్లాడి అది కూడా చేసే ప్రయత్నం కూడా చేసుకున్నాం. అంటే మీకు నితిన్ గడ్కరీ బాగా సన్నిహితుడు అని చెప్పి మాకు తెలిసింది. ఆయన వల్ల మీరు ఎక్కువ ఫండ్స్ తీసుకొచ్చి ఈ జాతీయ రహదారులు అభివృద్ధి చేపట్టారని చెప్పేసి ఇక్కడ ప్రజల్లో ప్రచారం ఉంది. ఏమేమి అలాంటి అభివృద్ధి పనులు చేశారు? ఆ గడ్కరీతో మరింత ఎంత సంబంధాలు ఉంటాయి మీకు? ఎక్కడ కూడా డెవలప్మెంట్ కావాలంటే ముందు ఫస్ట్ రోడ్ కావాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఉంటేనే వేరే కంపెనీలు వస్తాయి, లేకుంటే వేరే డెవలప్మెంట్ వస్తాయి. అందుకోసం నేను ఎప్పుడు కూడా రోడ్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టి రైల్వే లైన్ రోడ్ కోసం పనిచేసే ప్రయత్నం చేసుకున్నా. అందులో కూడా అక్కడ ఢిల్లీ నుంచి గడ్కరీ గారు కానీ వేరే వాళ్ళందరూ నాకు సపోర్ట్ చేసి అందుకోసానికి నేను మ్యాక్సిమం రోడ్ చేసుకుని వచ్చి డెవలప్మెంట్ చేసుకునే ప్రయత్నం చేసుకున్నాను. అలా నా ఫస్ట్ రోడ్ అంటే ఎస్ఎన్ఏ రోడ్, ఇంతకుముందు కూడా శాంక్షన్ అయింది కానీ అప్పుడు 2 లేన్ పేషెంట్ రోడ్ ఉండే, అప్పుడు తర్వాత అది 4 లేన్ చేసుకున్నాం. ఇప్పుడు ఆ రోడ్ కాస్ట్ చూసుకుంటే 3,200 క్రోస్ ప్లస్ ఉంటుంది. డెఫినెట్లీ ఆ రోడ్ అయిన తర్వాత అక్కడ ల్యాండ్స్ రేట్ కానీ అక్కడ డెవలప్మెంట్స్ కానీ అంచి మంచి కానీ, అట్లానే నిజాంపేట బిదర్ రోడ్ కానీ, అట్లానే మెదక్ ఎల్లారెడ్డి బాన్సవాడ రుద్రు రోడ్ కానీ, లేకుంటే మదనూర్ కోటిగీర్ బోధన్ రోడ్ కానీ, ఇవన్నీ అన్ని రోడ్లు మంజూరు అయినాయి. ఒకటి రోడ్ మాది పెండింగ్ ఉంది, అది కూడా తప్పకుండా చేసుకుంటామని మీకు చెప్తా. అదంటే కరీంనగర్ నిజాం సాగర్ పిట్లం రోడ్ ఉంది, ఎల్లారెడ్డి పిట్లం రోడ్, అది కూడా తప్పకుండా చేసుకుంటాం. డెఫినెట్లీ ఢిల్లీ నుంచి మంచి సపోర్ట్ ఇస్తారు వాళ్ళు. ఇప్పుడైతే బీజేపీ నుంచి గెలిచిన తర్వాత గవర్నమెంట్ కూడా మాదే ఉంటుంది, ఎంపీ కూడా ఇక్కడ నుంచి నేను ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ పని చేసుకుంటే ప్రయత్నం ఉంటాయి. ఇది కాకుండా రైల్వే లైన్స్ కూడా మంచి పని చేసుకున్నాం, 2 రైల్వే లైన్స్ మంజూరు చేసుకున్నాం. అది షేరింగ్లో ఉన్నది, షేరింగ్ ఎప్పుడైతే అక్సెప్టెన్స్ లెటర్ ఇచ్చిన తర్వాత అది కూడా పని స్టార్ట్ కావచ్చు. అట్లానే కేంద్రీయ విద్యాలయ కానీ సైనిక స్కూల్స్ కానీ అది కూడా శాంక్షన్ చేసుకున్నాం, అవి కూడా పెండింగ్ ఉన్నాయి. స్టేట్ గవర్నమెంట్ ల్యాండ్ అక్వైర్ చేయలేదు, అందుకోసం పెండింగ్ ఉన్నాయి. స్టేట్ గవర్నమెంట్ ల్యాండ్ ఇస్తే అది కూడా వర్కింగ్ స్టార్ట్ అయ్యి అది కూడా మా పిల్లలకి అది ఉపయోగపడే ఇన్సూరెన్స్ ఉన్నాయి. మరి వయోశ్రీ యోజన కానీ, లేకుంటే పాస్పోర్ట్ కానీ, ఇటువంటి పని కూడా మేము చేసుకున్నాం. డెఫినెట్లీ గత 10 సంవత్సరాల సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మ్యాక్సిమం ఫండ్ తీసుకొని వచ్చి మా పార్లమెంట్ పరిధిలో మంచి పని చేసుకునే ప్రయత్నం చేసుకున్నాం. అందరికీ కలిసి మెలిసి పనిచేసే ప్రయత్నం చేసుకున్నాం. అందుకోసం ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు చెప్తున్నాను. మీ నియోజకవర్గంలో మోడీ పర్యటన ఈ నెల 30వ తేదీ అని తెలిసింది, దాని మీద ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి? మోడీ రాకతోటి మీకు మరింత ఏ విధంగా ఉపయోగపడుతుంది? రావు 30 తారీఖు మోదీ గారు మా పార్లమెంట్లో వస్తున్నారు, వాళ్ళకి ధన్యవాదాలు. సెంట్రల్ కమిటీకి, స్టేట్ కమిటీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. డెఫినెట్లీ వాళ్ళు వచ్చిన తర్వాత ఇన్ని మీటింగ్ చేసుకున్న తర్వాత నేషనల్ లెవెల్లో మీటింగ్ చేసుకుని ఇక్కడ వస్తున్నారంటే ఏదో సమస్యలు అంటారు చెప్తారు. వాళ్ళు వచ్చిన తర్వాత ఒక గ్యారంటీ ఇస్తే ఆ గ్యారంటీ పక్కా గ్యారంటీ ఉంటుంది. అట్లా ప్రాబ్లం ఉన్నది. అది స్పెషల్లీ ఎస్సీ కోసానికి వాళ్ళు వర్గీకరణ సబ్జెక్టుల ఇంతకుముందు కూడా మాట్లాడినారు. డెఫినెట్లీ ఇప్పుడు కూడా సబ్జెక్ట్ వాళ్ళు మాట్లాడతారు. ఏ ఇష్యూని అది మాట్లాడిన తర్వాత ఆల్రెడీ మేము ఇప్పుడు కూడా మంచిగానే ఉన్నాం సర్వేలో, ఇంతకు ఇంకా మంచి సర్వే వస్తుంది అని కోరుకుంటున్నా. తప్పకుండా తెలంగాణ ఎక్కువ సీట్స్ వస్తాయి, డబుల్ డిజిట్ సీట్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి.
మొత్తానికి బీపీపీ అటల్ గారు చెప్తున్న ప్రకారంగా ఏదైతే మోడీ చరిష్మాతో పాటు గత 10 ఏళ్ళు నేను చేసిన ఈ ప్రాంత అభివృద్ధి నన్ను తప్పకుండా గెలిపిస్తుందన్న ఆశాభావన ఆయన వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ ప్రీతంతో కలిసి అంగిరేకుల సాయిలు, NHTV, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.